Welcome, Mike. Congress Gulf Port Kevalam, Ennikala Stunt Annaru, MP Dharmapuri Aravind. Gulf Karmikula Kashtalaku, Congress Karanamani, Ayana Mandipaddaru. CM Revanth Abaddapu Hamilu Nammi, Gulf Karmikulu Mosapovaddani Suchincharu. Gulf Port Anedi, Yedova Vintaga, Ayana Abhivarnincharu. Ninna Monnatidaka, Aru Guarantee-lo, Ippudu Gulf Karmikulu Gurtukochara, Ani Prashnincharu. Gulf Desalo, Prabhutvalu Cheyani Pani, BJP Chestunnaru. Gulf Karmikula Sankshemam Kosam, Indian People's Forum Pani Chestundani, Velladinchar. Pradhan Modi Vidhanalato, Gulf Desalo, Parasitulu Marayantunna, MP Dharmapuri Aravindto, Ma Pratinidhi Shekhar, Face to Face. ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ ప్రచారం దూసుకుపోతున్నారు. వివిధ అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ సంబంధించి గల్ఫ్ కార్మికులు గల్ఫ్ సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా మారాయి. దీనికి సంబంధించి మనతో అరవింద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ ఎన్నికల్లో కూడా గల్ఫ్కు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. కాంగ్రెస్ వైపు గల్ఫ్ బోర్డు అని చెప్తా ఉంది, ఏం చెప్తా ఉన్నారు? గల్ఫ్ కార్మికులు ఇవాళ మన ప్రాంతం నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాలలో తిప్పలు పడుతున్నారంటే దానికి కారణం ఎవరండి? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ దయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉంది. గల్ఫ్ కార్మికుల మీద మేము బోర్డు పెడతాము, అది పెడతాము, ఇది పెడతాము అంటే మీరు ఏం చేసారండి గల్ఫ్ కార్మికుల కోసం? ఎలక్షన్లు వస్తే గుర్తుకొస్తున్నారు, మీకు రైతులు ఎలక్షన్లకు వస్తే గుర్తుకొస్తున్నారు, రైతులు ఇక్కడ తరిమేస్తున్నారు మిమ్మల్ని, మహిళలు మిమ్మల్ని తరిమేస్తున్నారు, మీ గ్యారంటీలన్నీ ముఠదాకలేని. ఇవాళ గల్ఫ్ కార్మికుల విషయాన్ని కూడా వద్దాం. భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏ స్థాయిలో ఎదుగుతుందంటే దాని వెనకాల బలమైన కారణాలు ఉంటాయి. ఇవాళ ఇండియన్ పీపుల్ ఫోరం అని ఉంటుంది గల్ఫ్లో, దట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ భారతీయ జనతా పార్టీ. 10,000 మంది మెంబర్షిప్తో ఉంటుంది. ఎంబసీలో ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా టేకప్ చేస్తుంది. లేబర్ క్యాంప్స్లో ఎవరికన్నా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి ఇమీడియట్గా సహాయ సహకారాలు అందిస్తుంది, అడ్వకేట్లని పెడుతుంది. ఈ మధ్య నేను ఒక నెల కింద విజయవాడ నుంచి 10 మంది అమ్మాయిల్ని తీసుకొని పోయి అక్కడ ఇంట్లో మేడ్స్ రకంగా తీసుకుపోయి అక్కడ తరిమేస్తే మళ్ళీ అక్కడ పోయినాక వాళ్ళని ఇమీడియట్గా తీసుకుపోయి ఎంబసీకి అప్పచెప్పి వాళ్ళకి రిటర్న్ పంపించడానికి ఏ సౌకర్యాలు కావాలో అన్నీ అరేంజ్ చేసి పంపిస్తారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆయన ప్రధానమంత్రి అయినాక స్టార్ట్ చేసిన కార్యకలాపాలు ఇవి. అందులో నేను భారతీయ జనతా పార్టీ విదేశ విభాగం 4 కోర్ కమిటీ సభ్యులు ఉంటే దేశంలో, దక్షిణ భారత్ నుంచి నేను ఒక్కడిని సభ్యుడిని, నాకు కార్యకలాపాలు తెలుసు. మేము అక్కడ పాతకపోయినాము. మేము అక్కడ బలంగా ప్రతి లేబర్ క్యాంపులో మాకు డేటా ఉంటుంది, భారతీయులు ఎందరు ఉన్నారో మొత్తం డేటా ఉంటుంది. ప్రభుత్వాలు చేసే పని భారతీయ జనతా పార్టీ గల్ఫ్ దేశాలలో చేస్తున్నది. ఈ ఇటువంటి నాయకుడిని ఇటువంటి కార్యకలాపాలని ఎట తట్టుకుంటారండి? ఇవన్నీ టైంపాస్ రాజకీయాలు చేస్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సో ఐపీఎఫ్ కార్యకలాపాల వల్ల గల్ఫ్ కార్మికులకు సంక్షేమం ఏ మేరకు ఉంటుంది, ఎట్లా ఉంది, సాటిస్ఫై ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం? లక్షలల్లో ఉన్నదండి అది, లక్షలల్లో బెనిఫిషరీస్ ఉంటారు. పట్టించుకుంటాం ఎవరు? కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది, పీకింది ఏంది అంటున్నా ఎన్ఆర్ఏలకి. ఇప్పుడు పోయినారు, ఇప్పుడు యాదికి వచ్చినారు, ఎడార్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు యాదికి వచ్చినారు. మీకు ఏదైతే గల్ఫ్ బోర్డు కావచ్చు, గల్ఫ్ ప్యాకేజ్ కావచ్చు, గల్ఫ్ నిధి కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. గల్ఫ్ కార్మికులను ఆకట్టుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అరవింద్ ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్ టీవీ 5 నిజామాబాద్. పెడన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు.